క్యారెట్ అంటే ఇష్టపడని వారు దాదాపుగా ఉండరు అని చెప్పాలి. అవునా? వంటలలో, వెజ్ బిర్యానీలలో మాత్రమే కాకుండా పచ్చి క్యారెట్ను తింటూ ఉంటాము. క్యారెట్ వలన కంటి ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా రక్త సరఫరా మెరుగుపడుతుంది. క్యారెట్ వలన చాలా రకాల ప్రయోజనాలున్నాయి. ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉండే క్యారెట్ను అధికంగా తినడం వలన కూడా ఆరోగ్యానికి హానికరమే. ఎక్కువగా సలాడ్ రూపంలో ఆహారంలో చేర్చుకునే క్యారెట్ను స్నాక్స్గా కూడా తీసుకుంటూ ఉంటాము. క్యారెట్లో ఉండే బీటా కెరోటిన్ మన శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది. ఇవే కాకుండా క్యారెట్లో విటమిన్ కే, విటమిన్ సి మరియు మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇలాంటి పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండే క్యారెట్ను తగిన స్థాయిలో తీసుకుంటేనే మంచిది. కానీ అధిక మొత్తంలో తినడం వలన అనారోగ్యాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది. అలర్జీలు. ఇన్ని పోషకాలను కలిగి ఉండే క్యారెట్లు కొంతమందిలో అలర్జీని కలిగిస్తాయి. అవును, నిజం. చర్మంపై వాపు, విరేచనాలు, స్కిన్ ర్యాషెస్ వంటి అలర్జీ లక్షణాలను క్యారెట్ వలన కలుగుతాయి. మధుమేహులకు హాని. మధుమేహ వ్యాధి కలిగి ఉన్నవారు అధిక మొత్తంలో క్యారెట్ తినడం మంచిది కాదు. ఎందుకంటే క్యారెట్లో అధికంగా చక్కెరలు ఉంటాయి. ఈ చక్కెరలు శరీరంలో గ్లూకోజ్గా మారి రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచే అవకాశం ఉంది. మధుమేహ వ్యాధి కలిగిన వారు వీటిని తగు మోతాదులో తీసుకుంటే మంచిది. పాలిచ్చే తల్లులు. శరీరానికి కావలసిన విటమిన్ మరియు మినరల్లను అధిక మొత్తంలో కలిగి ఉంటుంది. కానీ పాలిచ్చే తల్లులు వీటిని ఎక్కువగా తినడం వలన పాల యొక్క రుచి మారుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి పాలిచ్చే తల్లులు క్యారెట్ మరియు క్యారెట్ జ్యూసులకు దూరంగా ఉండాలి. మధుమేహం, పేగు కదలికలు సమస్యలు, చక్కెర స్థాయిలు, హార్మోన్ స్థాయిలలో సమస్యలు ఉన్నవారు క్యారెట్ తినే ముందు వైద్యుడిని కలవాలి. ఈ రకం వ్యాధులు కలిగి ఉండేవారు క్యారెట్ తినటం లేదా క్యారెట్ జ్యూస్ను ఎక్కువగా తాగటం వలన వారిలో వ్యాధి తీవ్రతలు పెరిగే అవకాశం ఉంటుంది.